దీని అవసరం ఉంది. స్కూల్లు పిల్లల్ని వాస్తవ ప్రపంచానికి సంసిద్ధం చేస్తాయా? కష్టపడి చదువుకుని మంచి మార్కులు తెచ్చుకో, అప్పుడు నువ్వు ఎక్కువ జీతం, మిగతా సౌకర్యాలు ఇవ్వగల ఉద్యోగాన్ని సంపాదించుకుంటావు అని నా తల్లిదండ్రులు అనేవారు. వాళ్ళ జీవిత లక్ష్యం నాకు నా చెల్లెలకి కాలేజీ చదువు చెప్పించడమే. దాంతో నేను జీవితంలో సాఫల్యం పొందగలమని వాళ్ళ నమ్మకం. 1976లో నేను డిప్లొమా పొందిన తర్వాత నా తల్లిదండ్రులు వాళ్ళు అనుకున్నది సాధించారు. ఆ డిప్లొమాలో నేను చాలా మంచి మార్కులు తెచ్చుకుని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో అకౌంటింగ్ లో నా క్లాసులో పై స్థానాన్ని సంపాదించుకున్నాను. అది వాళ్ళ జీవితంలో అతి గొప్ప విజయం. వాళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నాకు ఒక బిగ్ 8 అకౌంటింగ్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నేను కూడా ఆ ఉద్యోగంలోనే స్థిరపడిపోయి చాలా ఏళ్ళు పనిచేయటాక తొందరగా రిటైర్ అవ్వాలని అనుకున్నాను. నా భర్త మైకేల్ కూడా నా పద్ధతిని అనుసరించాడు. మేమిద్దరం కష్టపడి శ్రమించే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మా వద్ద డబ్బులు ఎక్కువ ఉండేవి కాదు, కానీ నైతిక విలువలకు కట్టుబడి పనిచేసేవాళ్ళం. మైకేల్ కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు, కానీ అతను ఇంజనీరింగ్ లోను న్యాయశాస్త్రంలోను 2 డిగ్రీలు సంపాదించుకున్నాడు. అతనికి చాలా త్వరగా వాషింగ్టన్ డీసీలోని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీ పేటెంట్లకు సంబంధించిన విషయాలలో ప్రత్యేకత సాధించింది. ఆ కంపెనీలో చేరితే అతని భవిష్యత్తు దివ్యంగా ఉంటుందని, తను చేపట్టిన వృత్తి నిరాకటంగా సాగుతుందని, త్వరగా రిటైర్ అయ్యే అవకాశం ఉంటుందని అనిపించింది. మేమిద్దరం ఆ వృత్తి ఉద్యోగాల్లో సాఫల్యం సాధించినప్పటికీ ఆ ఉద్యోగాలు మేము అనుకున్నట్లుగా లేవు. మేమిద్దరం చాలా సార్లు ఉద్యోగాలు మారాం. ప్రతిసారి సరైన కారణం ఉంటూనే ఉంది, కానీ ఏ ఉద్యోగంలోనూ మాకు పెన్షన్ సౌకర్యం మాత్రం దొరకలేదు. రిటైర్మెంట్ తర్వాత దొరకబోయే మొత్తం మా జీతాల నుంచి వెనకవేస్తున్న ఆ డబ్బే. మైకేల్, నేను మా ముగ్గురు పిల్లలం వెలసి మా కుటుంబం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మా పెళ్లి ఎంతో విజయవంతం అయిందనే అనాలి. నేను ఇది రాస్తున్న ఈ సమయంలో ఇద్దరు పిల్లలు కాలేజీలోను, ఒకరు ఇప్పుడిప్పుడు హై స్కూల్ మొదలు పెడుతూ ఉన్నారు. మా పిల్లలకి అన్నిటికన్నా మంచి చదువులు చెప్పించడం కోసం మేము బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 1966లో ఒక రోజు మా పిల్లల్లో ఒకడు స్కూల్ గురించి ఎంతో నిరాశతో ఇంటికొచ్చాడు. వాడికి చదువు అంటే విసుగు, అలసట కలిగాయి. వాడు విసుగ్గా, నేను జీవితంలో ఎన్నడూ ఉపయోగించబోని విషయాలను చదువుతూ నా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి అన్నాడు. ఏమాత్రం ముందాలోచన లేకుండా, నీకు మంచి మార్కులు రాకపోతే కాలేజీలో నీకు సీట్ రాదు అందుకు అన్నాను. నేను కాలేజీలో చదువుకున్నా చదువుకోకపోయినా డబ్బు మాత్రం తప్పక సంపాదిస్తాను అన్నాడు వాడు. నేను మాతృ సహజమైన గాబరాతో, నువ్వు కాలేజీ డిగ్రీ తెచ్చుకోనట్లయితే నీకు మంచి ఉద్యోగం రాదు, నీకు మంచి ఉద్యోగం దొరకకపోతే ఇక డబ్బు ఎలా సంపాదించగలవు అన్నాను. మా అబ్బాయి వంకర నవ్వు నవ్వుతూ విసుగ్గా తల అడ్డంగా అడిచాడు. మా మధ్య ఇలాంటి సంభాషణ ఇంతకు ముందు కూడా చాలా సార్లు జరిగింది. వాడు తలదించి కళ్ళు గుండ్రంగా తిప్పాడు. తల్లిగా నేను చెప్పిన మంచి మాటలు వాడు మళ్ళీ పెడచేవని పెట్టాడు. ఎంతో చురుకైన వాడు, దృఢ సంకల్పం ఉన్నవాడు. వాడికి మంచి మర్యాద బాగానే తెలుసు. ఇక వాడు నాకు లెక్చర్ ఇవ్వటం మొదలు పెట్టాడు. అమ్మా, కాలానికి తగినట్లు మారాలి. నువ్వు నీ చుట్టూ ఒకసారి చూడు. లోకంలో ఉన్న అతి గొప్ప ధనికులు చదువు వల్ల ఆ డబ్బు సంపాదించలేదు. మైకేల్ జోర్డానో, మడోనానో చూడు. చివరికి బిల్ గేట్స్ కూడా హార్వర్డ్ లో చదవటం మానేసి మైక్రోసాఫ్ట్ ని స్థాపించాడు. ఈ రోజు ఆయన అమెరికాలో ఉన్న వాళ్ళందరిలో ధనికుడు. ఇంకా ఆయన వయసు 40 లోపే. ఒక బేస్బాల్ ఆటగాడు సంవత్సరానికి 4 మిలియన్లు సంపాదిస్తున్నాడు. అతను బుద్ధి మాధ్యం ఉన్నవాడట. చాలాసేపటి దాకా మా ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. మంచి చదువు చదవటం, మంచి మార్కులు తెచ్చుకోవటం ప్రస్తుత విజయాన్ని నిర్ధారించలేవు. ఈ విజయాన్ని మా పిల్లలు తప్ప ఇంకెవరో గమనించినట్లు తోచదు. వాడు మళ్ళీ మాట్లాడసాగాడు. అమ్మా, నాకు నీలాగా నాన్నలాగా అంత కష్టపడి పనిచేయాలని లేదు. మీరిద్దరూ బోలెడంత డబ్బు సంపాదిస్తున్నారు. మనం పెద్ద ఇంట్లో ఉంటున్నాం. మా దగ్గర బోలెడని బొమ్మలు, ఆట వస్తువులు ఉన్నాయి. నేను నీ సలహా పాటిస్తే నేను కూడా నీలాగానే తయారవుతాను. ఇంకా కష్టపడి పనిచేయటం, ఇంకా ఎక్కువ పన్నులు కట్టడం, అప్పుల్లో మునగటం, ప్రస్తుతం ఉద్యోగాలు ఎల్లకాలం నిలకడగా ఉండటం లేదు. ఎప్పటికప్పుడు కంపెనీ ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి తమకి అవసరమైనంత మందిని మాత్రమే ఉద్యోగంలో ఉంచి మిగతా వారిని తీసేస్తున్నారని నాకు తెలుసు. మీరు కాలేజీ చదువు తర్వాత సంపాదించిన దానికన్నా ఈ రోజు డిగ్రీలు సంపాదించడం వల్ల తక్కువ సంపాదిస్తున్నారని నాకు తెలుసు. డాక్టర్లన్నీ చూడు, మునిపటిలో వాళ్ళు డబ్బు సంపాదించలేకపోతున్నారు. నేను రిటైర్ అయ్యాక సోషల్ సెక్యూరిటీ మీద, కంపెనీ ఇచ్చే పెన్షన్ మీద బతకలేనని నాకు తెలుసు. నాకు కొత్త సమాధానాలు కావాలి. వాడు చెప్పింది సబవే. వాడికి కొత్త సమాధానాలు కావాలి, నాకు కూడాను. 1945 పుట్టిన వాళ్ళకి నా తల్లిదండ్రుల సలహా లాంటివి పనికి వచ్చాయేమో, కానీ వేగంగా మారుతున్న ఈనాటి ప్రపంచంలో ఇప్పుడు పుట్టి పెరుగుతున్న వారికి అవి చాలా భయంకరమైన పరిణామాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇక నేను నా పిల్లలతో అలవోకగా స్కూల్కి వెళ్ళండి, మంచి మార్కులు తెచ్చుకోండి, ఆ తర్వాత నిలకడైన ఉద్యోగాన్ని సంపాదించుకోండి అని అనలేనేమో. నా పిల్లల చదువు సంధ్యల గురించి వాళ్ళకి సలహాలు ఇవ్వటానికి కొత్త మార్గాలని వెతకాలని తెలుసుకున్నాను.
పోయినేడు ఒకరోజు మా ఆయన ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేశాడు. నాకు ఒక వ్యక్తి గురించి తెలిసింది. ఆయన నువ్వు కలవటం మంచిది అనిపిస్తుంది. ఆయన పేరు రాబర్ట్ కియోసాకి. ఆయన ఒక వ్యాపారి, పెట్టుబడిదారు. శిక్షణకు సంబంధించిన ఒక కొత్త కార్యక్రమాన్ని ఆయన రూపొందించాడు. దానిపై తనకున్న ప్రత్యేక హక్కులను స్థిరపరిచే అధికార పత్రం కోసం అర్జీ పెట్టుకున్నాడు. నువ్వు ఎన్నాళ్ళు వెతుకుతున్నది అలాంటి శిక్షణకు సంబంధించిన ప్రొడక్టే అనుకుంటాను అన్నాడు. సరిగ్గా నేను ఇలాంటి దానికోసమే వెతుకుతున్నాను. రాబర్ట్ కియోసాకి తయారు చేస్తున్న క్యాష్ ఫ్లో అనే ఈ శిక్షణకు సంబంధించిన కార్యక్రమం నా భర్త మైక్ ని ఎంతగా అబ్బురపరిచిందంటే ఆయన దాన్ని పరీక్షించే తరుణంలో మేమిద్దరం కూడా పాల్గొనే ఏర్పాటు చేశాడు. అది శిక్షణకు సంబంధించిన ఒక ఆట అవటంతో 19 ఏళ్ల మా అమ్మాయిని కూడా రమ్మన్నాను. తను స్థానిక విశ్వవిద్యాలయం మొదటి సంవత్సరం చదువుతుంది. తనని రమ్మని అడగగానే వస్తానంది. ఒక 15 మందిని 3 గ్రూపులుగా విభజించి పరీక్షల్లో పాల్గొనమన్నారు. మైక్ నిజమే చెప్పాడు. నేను వెతుకుతున్నది ఇటువంటి దానికోసమే. కానీ అందులోనూ ఒక తిరకాసు ఉంది. అది రంగురంగుల మోనోపోలీ బోర్డు లాగా ఉంది. దాని మధ్యలో చక్కగా డ్రెస్ చేయబడి ఉన్న ఒక పెద్ద ఎలుక ఉంది. కానీ మోనోపోలీ ఆటలోలా కాకుండా ఇందులో 2 దారులున్నాయి. ఒకటి లోపల, ఒకటి బయట. ఆట ఆడేవాళ్ళు లోపల దారిలోంచి బయటపడాలి. ఈ దారిని రాబర్ట్ ర్యాట్ రేస్ అని పేరు పెట్టాడు. అలా బయటపడి బయట ఉన్న దారిలోకి రావాలి. దీని పేరు ఫాస్ట్ ట్రాక్. రాబర్ట్ చెప్పిన ప్రకారం ఈ ఫాస్ట్ ట్రాక్ నిజ జీవితంలో ధనవంతులు ఎలా ప్రవర్తిస్తారో అనే దాన్ని అభినయిస్తుంది. ఆ తర్వాత రాబర్ట్ ర్యాట్ రేస్ అనే మాటకి నిర్వచనం చెప్పాడు. మీరు గనక లోకంలో సగటు చదువు సంధ్యలు పొంది కష్టపడి పనిచేసే మనిషిని చూస్తే అతని దారి ఈ లోపలి దారిలాగానే కనిపిస్తుంది. పిల్లవాడు పుడతాడు, స్కూల్కి వెళ్తాడు. పిల్లవాడు మంచి మార్కులతో పాస్ అయి చక్కగా చదువుకుంటే తల్లిదండ్రులు ఉప్పొంగిపోతారు. అతనికి కాలేజీలో సీటు వస్తుంది. అతను డిగ్రీ సంపాదించుకుంటాడు. అన్ని పద్ధతి ప్రకారం చదువుకుని పాస్ అవుతాడు. ఆ తర్వాత మంచి నిలకడైన ఉద్యోగాన్నో వృత్తినో ఎంచుకుంటాడు. అతనికి ఆ ఉద్యోగం దొరుకుతుంది. డాక్టరో న్యాయవాదో అనుకుందాం, లేక సైన్యంలో చేరొచ్చు, ప్రభుత్వ ఉద్యోగంలో కూడా చేరొచ్చు. సాధారణంగా అతను వెంటనే డబ్బు సంపాదించడం మొదలు పెడతాడు. బోలెడని బ్యాంక్ క్రెడిట్ కార్డులు అతని దగ్గర చేరతాయి. ఇక ఇంతకు ముందే అతను షాపింగ్ మొదలు పెట్టి ఉండకపోతే అప్పుడు ఎడాపెడా అతను కొనుగోలు చేయడం ప్రారంభమవుతుంది. ఖర్చు పెట్టడానికి చేతి నిండా డబ్బుంటే పిల్లలు మిగతా పిల్లలు వెళ్లే చోట్లకు వెళ్లి సరదాగా కాలక్షేపం చేస్తారు. అక్కడ వాళ్ళకి కొత్త స్నేహితులు దొరుకుతారు. అమ్మాయిలు అబ్బాయిలు డేటింగ్ చేస్తారు. ఒక్కోసారి ఆ స్నేహాలు పెళ్లిగా కూడా మారతాయి. ఈ రోజుల్లో జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆడామగ ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 2 సంపాదనలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని నింపే చిన్నారులు పుట్టుకొస్తారు. ఇక డబ్బు అవసరాలు విపరీతంగా పెరగటం మొదలవుతుంది. జీతం పెరుగుదల కోసం ఉద్యోగంలో పై స్థాయికి వెళ్లటం కోసం పాటు పడతారు. జీతాలు పెరుగుతాయి. ఇంకో పిల్ల పిల్లవాడో పుడతారు. ఇప్పటికన్నా ఇంకొంచెం పెద్ద ఇల్లు కావాల్సి వస్తుంది. ఇంకా కష్టపడి పనిచేసి మంచి పనిమంతులను పేరు సంపాదించుకుంటారు. ఎక్కువ శ్రద్ధతో పనిచేస్తారు. వాళ్ళ సంపాదన పెరుగుతుంది. కానీ దాంతో పట్టే పన్నులు, ఇప్పుడుంటున్న పెద్ద ఇంటి మీద పన్ను, సోషల్ సెక్యూరిటీ పన్నులు, ఇతర పన్నులు కూడా పెరుగుతాయి. చేతికి బోలెడంత జీతం వస్తున్నప్పటికీ డబ్బు సరిపోకుండా ఎక్కడికి పోతుందా అని ఆశ్చర్యపోతారు. 35 ఏళ్ల క్రితం ఎంతో ఆనందంగా బతికిన ఆ దంపతులు ఇప్పుడు ర్యాట్ రేస్ లో ఇరుక్కుపోయారు. ఇక వాళ్ళు ఉద్యోగం చేసినంత కాలం అలా ఇరుక్కుపోయి బతకాల్సిందే. ఇక వాళ్ళు తమ పిల్లలకు కష్టపడి చదువుకోమని, మంచి మార్కులు తెచ్చుకోమని, నిలకడైన ఉద్యోగాల్లో గాని వృత్తుల్లో గాని స్థిరపడమని సలహా ఇస్తారు. వాళ్ళు డబ్బు గురించి ఏమీ నేర్చుకోరు. వాళ్ళ అమాయకత్వం ఆధారంగా ఇంకొకరు బాగుపడతారు. కానీ వాళ్ళు మాత్రం జీవితాంతం గొడ్డు చాకరీ చేస్తూనే ఉంటారు. ఈ ధోరణి తర్వాతి తరంలో కూడా కొనసాగుతుంది. అదే ఈ ర్యాట్ రేస్ అంటే. ఈ ర్యాట్ రేస్ నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, జమా ఖర్చుల విషయంలోనూ మదుపు పెట్టడంలోనూ మీ పట్టుమనే నిరూపించడం. నేను స్వయానా శిక్షణ పొందిన ఒక చార్టెడ్ పబ్లిక్ అకౌంట్ ని, ఒకప్పుడు ఒక పెద్ద అకౌంటెంట్ కంపెనీలో పనిచేశాను. కానీ రాబర్ట్ ఈ 2 విషయాలని ఎంతో సరదాగా ఒక ఆటలాగా నేర్పడం చూసి చాలా ఆశ్చర్యపోయాను. కొంచెం సేపట్లో ఈ పరీక్ష ఒక ఆటగా మారి నాకు మా అమ్మాయికి సరదాగా అనిపించింది. ఇంతకు ముందెప్పుడు చర్చించిన విషయాల గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. నేను చార్టెడ్ పబ్లిక్ అకౌంటెంట్ అవటం చేత జమా ఖర్చుల వివరాలు ముఖ్యాంశంగా ఉండే ఆట ఆడటం సులభంగానే అనిపించింది. ఆ రోజు ఈ ర్యాట్ రేస్ నుంచి తప్పించుకున్న మొదటి వ్యక్తిని, ఒకే ఒక వ్యక్తిని నేనే. నేను 50 నిమిషాల్లో బయటపడ్డాను. కానీ ఆట మాత్రం 3 గంటలు సాగింది. మా బల్ల దగ్గర ఒక బ్యాంకరు, ఒక వ్యాపారస్తుడు, ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉన్నారు. వీళ్ళకి అకౌంటింగ్ గురించి, మదుపు పెట్టడం గురించి ఏమీ తెలియదని గ్రహించి నాకు చాలా విచారం కలిగింది. వాళ్ళ జీవితాలలో ఆ విషయాలు ఎంతో ముఖ్యమైనవి. వాళ్ళ నిజ జీవితంలో తమ డబ్బు వ్యవహారాన్ని ఎలా నిర్వర్తిస్తున్నారో కదా అని నేను ఆశ్చర్యపోయాను. మా అమ్మాయి 19 ఏళ్ల వయసులో వీటిని ఎందుకు అర్థం చేసుకోలేకపోయిందో ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ వీళ్ళు పెద్దవాళ్ళు, ఆ పిల్ల కన్నా 2 వయసున్న వాళ్ళు. మాతో ఆటలో పాలు పంచుకున్న వ్యాపారస్తుడు రుసరుసలాడాడు. అతనికి ఈ ఆట నచ్చలేదు.
నాకు ఈ సంగతులు తెలియాల్సిన అవసరం లేదు. నేను అకౌంటెంట్లకి, బ్యాంకర్లకి, లాయర్లకి జీతాలు ఇచ్చి ఈ విషయాలన్నీ చూసుకోమని చెప్తాను అన్నాడు అతను అందరికీ వినపడేటట్టుగా. ఆ మాటకి రాబర్ట్ ఇలా జవాబు చెప్పాడు, ఎంతో మంది అకౌంటెంట్ల దగ్గర డబ్బు ఎక్కువగా ఉండదు, ఆ విషయం మీరు గమనించారా? అలాగే బ్యాంకర్లు, లాయర్లు, స్టాక్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరికీ ఎంతో పరిజ్ఞానం ఉంటుంది. వాళ్ళలో ఎక్కువ మంది తెలివైన వాళ్ళే, కానీ వాళ్ళలో చాలా మంది ధనికులు కారు. ధనికులకు తెలిసిన విషయాలని మన స్కూళ్లలో నేర్పకపోవటం వలన మనం ఇటువంటి వారికి సలహాలు తీసుకుంటాం. కానీ ఒకరోజు మీరు హైవే మీద మీ కారులో పోతుండగా ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, అప్పుడు మీరు త్వరగా ఆఫీస్కు చేరాలని తొందరపడతారు. మీరు కుడిపక్కకు చూస్తే మీ అకౌంటెంట్ కూడా అదే ట్రాఫిక్ జామ్ ను ఎదుర్కొని ఉండటం కనిపిస్తుంది. ఎడం వైపు చూస్తే మీ బ్యాంకరు కనిపిస్తాడు. ఆ పరిస్థితి చూస్తే మీకేమనిపిస్తుంది? కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కూడా ఈ ఆట నచ్చలేదు, నేను దీన్ని నేర్పించే సాఫ్ట్వేర్ ని కనుక్కోగలను అన్నాడు. కానీ బ్యాంకర్ మట్టుకు చెలించిపోయాడు, నేను దీన్ని స్కూల్లో నేర్చుకున్నాను, అంటే అకౌంటెంట్ గురించి, కానీ దాన్ని జీవితానికి ఎలా అన్వయించాలో నాకు తెలియలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ఈ ర్యాట్ రేస్ నుంచి తప్పుకోవాలి అన్నాడు. కానీ మా అమ్మాయి అన్న మాటలు నా మనసును తాకాయి. నాకు ఈ ఆట ద్వారా ఆ విషయాలు నేర్చుకోవటం భలే సరదా అనిపించింది. డబ్బు ఎలా పనిచేస్తుందో, ఎలా మొదుపు పెట్టాలో అనే విషయాలని గురించి చాలా తెలుసుకున్నాను అంది. ఈ ఆట నేర్చుకుంటే నేను నిలకడైన ఉద్యోగం గురించి, సోషల్ సెక్యూరిటీ గురించి ఆలోచించక్కర్లేదు, నాతో చదువుకునే వాళ్ళందరూ అదే చేస్తున్నారు అంది. మరుసటి వారం నేను మా ఆయన రాబర్ట్ ని, ఆయన భార్యని డిన్నర్ కి పిలిచాం. దంపతులు మేము అలా సరదాగా కలవటం మొదటిసారి అయినా ఒకరిని ఒకరు ఎన్నో ఏళ్లుగా ఎరిగినట్లు మాకు అనిపించింది. ధనికులకి, పేదలకి మధ్యన పెరుగుతున్న అగాధాన్ని గురించి రాబర్ట్ ముఖ్యంగా బాధపడ్డాడు. ఇది ఒక అమెరికాలోనే కాక ప్రపంచం అంతటా ఏర్పడుతుంది. ఆయన తనకు తానుగా చదువుకుని ఒక పారిశ్రామికవేత్తగా తనను తీర్చిదిద్దుకున్నాడు. ఆయన ఎన్నో దేశాలు తిరిగాడు, ప్రపంచ దేశాలన్నింటిలోనూ పెట్టుబడులు పెట్టాడు. 47 ఏళ్ల కల్లా రిటైర్ అవ్వగలిగాడు. రిటైర్ అయ్యాక కూడా ఆయన మళ్లీ పనిచేయడం ప్రారంభించాడు. ఎందుకంటే నా పిల్లల గురించి నాకున్న ఆందోళనే ఆయనకి లోకంలోని యువత గురించి ఉంది. లోకం మారిందని, కానీ చదువు దానితో పాటు మారలేదని ఆయనకు తెలుసు. ఆయన ఉద్దేశంలో పిల్లలు తాత ముత్తాతల నాటి పద్ధతిలోనే ఏళ్ల తరబడి చదువుకుంటారు. వాళ్ళు చదువుకునే విషయాలు ఎన్నడూ ఉపయోగించుకోరు. ఆ చదువు వాళ్ళని ఇక అసలు ఎక్కడా లేని ప్రపంచంలో జీవించడానికి సిద్ధం చేస్తుంది. ఈ రోజు మీరు మీ పిల్లలకి ఇవ్వగల అతి ప్రమాదకరమైన సలహా స్కూల్లో చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని నిలకడైన ఉద్యోగాన్ని సంపాదించుకోండి అనేది అంటాడు ఆయన. అది పాతబడిపోయిన సలహా, పనికిరాని సలహా. నాలాంటి వారు మీరు అనుసరించే నియమాలకి భిన్నమైన వాటిని అనుసరిస్తారు. ఒక సంస్థ కొందరు ఉద్యోగస్తులను పనిలోంచి తీసేస్తున్నారని ప్రకటించిందనుకోండి, అప్పుడేమవుతుంది అన్నాడు రాబర్ట్. ఆ ఉద్యోగస్తుల్ని తీసేసినప్పుడల్లా సామాన్యంగా షేర్ల ధరలు పెరుగుతాయి. కంపెనీ వాళ్ళు ఉద్యోగస్తులకు ఇవ్వగలిగిన జీతాలు తగ్గించినప్పుడల్లా షేర్ మార్కెట్ సంతోషిస్తుంది. అది ఉద్యోగులను తొలగించడం ద్వారా కావచ్చు, లేదా ఆ మనుషులకు బదులు యంత్రాలను ఉపయోగించడం ద్వారా కావచ్చు అన్నాను. సరిగ్గా చెప్పారు. షేర్ల ధరలు పెరిగినప్పుడు నాలాంటి వాళ్ళు, అంటే షేర్ హోల్డర్లు, ధనవంతులు అవుతారు. ఇంకో రకమైన నియమాలంటే అలాంటివి. ఉద్యోగస్తులు నష్టపోతారు, యజమానులు, పెట్టుబడిదారులు బాగుపడతారు అన్నాడు రాబర్ట్. రాబర్ట్ ఉద్యోగికి, యజమానికి ఉన్న తేడానే కాక ఎవరి భవిష్యత్తును వాళ్ళే నిర్ణయించుకోవటంలో, ఆ భవిష్యత్తు మీద తమ అదుపు ఏమాత్రం లేకుండా దాన్ని ఇతరులు దయాదాక్షిణ్యాల మీద వదిలేయటానికి ఉన్న తేడాన్ని కూడా వివరించాడు. ధనవంతులు అనుసరించే డబ్బుకు సంబంధించిన నియమాలుంటాయి. ఇక మిగతా 95% జనాభా అనుసరించే నియమాలు ఇంకో రకమైనవి. ఈ 95% మంది ఈ నియమాలను ఇంట్లోనూ స్కూల్లోనూ నేర్చుకుంటారు. అందుకే ఈ రోజుల్లో పిల్లలకి బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకోండి అని చెప్పడం ప్రమాదకరం. ఈ రోజుల్లో పిల్లలకి అధునాతనమైన చదువు కావాలి. ఇప్పుడున్న విద్యా విధానం అటువంటి చదువుని అందించటలేదు అన్నాడు రాబర్ట్. అయితే డబ్బు గురించి మనం చర్చించుకున్న మిగతా విషయాల గురించి పిల్లలకి ఎలా నేర్పాలి? తల్లిదండ్రులకి ఈ విషయాలు తెలియకపోతే వాళ్ళకి వీటిని సులభంగా తెలియజేసే మార్గం ఏమిటి అని రాబర్ట్ ని అడిగాను. నేను ఈ విషయం మీద ఒక పుస్తకం రాశాను అన్నాడు ఆయన. ఏది, ఎక్కడుంది? నా కంప్యూటర్ లో ఉంది. అప్పుడప్పుడు నా మనసులో తోచినవి రాసినది అక్కడొకటి అక్కడొకటి విడివిడిగా ఉన్నాయి. వాటికే మళ్ళీ కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు చేరుస్తూ పోతున్నాను. అన్ని ఒక చోట ఇంకా చేర్చలేదు. ఇంతకు ముందు నేను రాసిన పుస్తకం బెస్ట్ సెల్లర్ అయిన తర్వాత నేను దీన్ని మొదలు పెట్టాను, కానీ అది ముక్కలు ముక్కలుగా ఉంది. ఆ ముక్కలు ఒక చోట కూర్చాలి అన్నాడు ఆయన. పిల్లలకి డబ్బును గురించిన సమాచారం ఎంతవరకు అందించాలని అనుకుంటున్నారు మీరు అని నేను రాబర్ట్ ని అడిగాను. అది పిల్లవాడిని బట్టి ఉంటుందన్నాడు రాబర్ట్. ఆయన తన చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే బాగా ధనం సంపాదించాలని అనుకున్నానని, తన అదృష్టం బాగుండి ఒక ఆయన తండ్రిలా ఆదుకుని ఆ కళని తనకు నేర్పించాడని చెప్పాడు. ఇక తర్వాతి కథ రాబర్ట్ ఇద్దరు తండ్రుల గురించి, రిచ్ డాడ్ గురించి, పూర్ డాడ్ గురించి. ఒకరు ధనవంతుడు, మరొకరు పేదవాడు. ఈ కథలో ఆయన జీవితం అంతా కష్టపడి నేర్చుకున్న, సంపాదించుకున్న ప్రావీణ్యం గురించి వివరించాడు. ఇద్దరు తండ్రుల్లోనూ ఉన్న తేడా ఒక ముఖ్యమైన దృష్టికోణాన్ని మన ముందు ఉంచుతుంది.
తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కెళ్ళి చక్కగా చదువుకుని మంచి మార్కులు ఆ తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకోండి అనటం మన సంస్కృతిలో ఒక అలవాటుగా తయారైంది. ఎప్పుడూ అదే సరైన పద్ధతి అనుకుంటూ వచ్చాం. నేను రాబర్ట్ ను మొదటిసారి కలుసుకున్నప్పుడు అతని ఆలోచనలు నన్ను ఆశ్చర్యచకితురాలని చేశాయి. అతను ఇద్దరు తండ్రుల దగ్గర పెరగటం చేత రెండు విభిన్న లక్ష్యాలను సాధించమని వారిద్దరూ నేర్పారు. చదువుకున్న తండ్రి ఏదైనా సంస్థలో ఉద్యోగం చేయమని చెప్పాడు. రిచ్ డాడ్ అతను ఒక సంస్థకి యజమాని కమ్మని చెప్పాడు. నిజం చెప్పాలంటే ఈ పుస్తకంలో వెలుగుచిన అభిప్రాయాల్లో చాలా మంది తల్లిదండ్రులకి అతిశయోక్తి తీవ్రవాదము కనిపించవచ్చు. అసలు తల్లిదండ్రులకి పిల్లల్ని స్కూల్లో బుద్ధిగా చదువుకునేటట్లు చేయటమే కష్టంగా ఉంటుంది. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులమైన మనం కొత్త ఆలోచనలకు భయపడకుండా చెప్పే అభిప్రాయాలకి స్వాగతం పలకాలి. పిల్లల్ని ఉద్యోగస్తులుగా తయారవమని ప్రోత్సహించడం అంటే వాళ్ళకి అవసరమైన దానికన్నా ఎక్కువ పనులు కట్టమని, ఆ ఉద్యోగాల నుంచి దాదాపుగా పింఛన్ కోసం ఎదురు చూడొద్దని సలహా ఇవ్వటమే. ధనవంతులు తమ పిల్లలకి నేర్పే విద్య భిన్నంగా ఉంటుందంటాడు రాబర్ట్. వాళ్ళు భోజనాల బల దగ్గర కూర్చున్నప్పుడు ఇంట్లోనే తమ పిల్లలకి అన్ని నేర్పుతారు. వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళ ఆలోచనలు మీరు మీ పిల్లలకి నేర్పాలని అనుకునేవి కాకపోవచ్చు. ఒక తల్లిగా, ఒక చార్టెడ్ పబ్లిక్ అకౌంటెంట్ గా నా అభిప్రాయంలో మంచి మార్కులు తెచ్చుకోవటం, మంచి ఉద్యోగం తెచ్చుకోవటం అనేవి పాత తరం ఆలోచనలు. మనం పిల్లలకి ఇంకా అధునాతనమైన ఆలోచనలు అందించాలి. ఈ పుస్తకం మిగతా తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండగలదని ఒక తల్లిగా ఆశిస్తున్నాను. ఎవరైనా సరే తలుచుకోవాలే గాని సంపదని చేజిక్కించుకోగలరని, సమృద్ధిగా సాధించగలరని రాబర్ట్ అనుకుంటాడు. ఈ రోజు మీరు తోటమాలిగానో గేట్ కీపర్ గానో పనిచేస్తూ ఉండొచ్చు, లేదా నిరుద్యోగిగా ఉండవచ్చు. అయినా మీరు ఆ విద్య నేర్చుకోవడమే కాక మీరు ప్రీతి పాత్రులైన ఇతరులకు కూడా ఆర్థిక వ్యవహారాల నిర్వహణ గురించి నేర్పించవచ్చు. ఇంతకు ముందన్నట్టు మనం ఎదుర్కొననటువంటి మార్పులు ప్రపంచ వ్యాప్తంగానూ సాంకేతిక పరిజ్ఞాన రంగంలోనూ ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎవరి దగ్గర భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పే మాయాగోళం లేదు. కానీ ఒకటి మటుకు స్పష్టంగా తెలుస్తుంది, మనం ఊహించలేనటువంటి మార్పులు భవిష్యత్తులో జరగనున్నాయి. రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? కానీ ఏం జరిగినప్పటికీ మనకి రెండు ప్రాథమిక మార్గాలున్నాయి: తప్పించుకుని బతకటం, లేదా ఆర్థిక విషయాల్లో మీలోనూ మీ పిల్లల్లోనూ ఉన్న ప్రతిభని మేల్కొల్పటానికి వచ్చే విద్యను నేర్చుకుని ఆ మార్పుని తెలివిగా ఎదుర్కోవడానికి సంసిద్ధులు కావటం.